ఇలకు హాట్ యాంకర్లలో రష్మి గౌతమ్ ఒకరు. యాంకర్లలోనూ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. 9 ఏళ్లుగా జబర్దస్త్ యాంకర్గా రాణిస్తుంది. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ముద్దు ముద్దు మాటలు, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, హాట్ అందాలతో కుర్రాల నుంచి వృద్ధుల వరకు అందరినీ అలరిస్తోంది రష్మి. జబర్దస్త్లో కమిడియన్ సుడిగాలి సుధీర్ కలిసి ఆమెతో చేసే రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే కదా. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ తారాస్థాయికి చేరిపోయింది. రష్మినే టార్గెట్గా సుధీర్ పంచులు, డబుల్ మీనింగ్ డైలాగులు పేలుస్తూ అలరించారు. అంతేకాదు, ఇద్దరు చాలా సందర్భాల్లో కలిసి డ్యూయెట్లు పాడుకున్నారు. ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమను చాటుకున్నారు. స్టేజ్పై పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఘాటైన ప్రేమ ఉందనేలా ఆడియన్స్ని నమ్మించారు. కానీ రియల్ లైఫ్లో మాత్రం తాము మంచి స్నేహితులని చెప్పుకుంటూ వెళ్తారు. షోలో మాత్రం ఘాటెక్కించే కెమిస్ట్రీతో రెచ్చిపోతారు. అభిమానులను, ఆడియన్స్ని కన్ఫ్యూజన్లో పెడుతున్నారు. ఇదిలా ఉంటే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోర్ నుంచి సుధీర్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆ 2 షోల భారం రష్మిపైనే పడింది. ఇదిలా ఉంటే రష్మి ఎవరిని పెళ్లి చేసుకోబోతుందనేది ఆసక్తికరంగా, సస్పెన్స్గా మారింది. కొన్నేళ్లుగా ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందనే పుకార్లు ఆ మధ్య వినిపించాయి. అదే సమయంలో సుధీర్తోనూ పెళ్లి అనే గాసిప్లు నడిచాయి. ఇదిలా ఉంటే తాజాగా ఎట్టకేలకు తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది రష్మి. హాట్ యాంగర్ రష్మి తన అభిమానులకు బాంబు లాంటి వార్త చెప్పింది. తన పెళ్లి కుదిరిందని వెల్లడించింది. 9 ఏళ్లుగా అడుగుతున్న ప్రశ్నకు సమాధానం దొరికిందని, తనకు పెళ్లి కుదిరిందని చెప్పడం విశేషం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. రష్మి జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్గా చేస్తుంది. సుధీర్ వెళ్ళిపోయాక రష్మినే యాంకరింగ్ బాధ్యతలు తీసుకుంది. తాజాగా ఈ షో ప్రోమో విడుదలైంది. అక్క బావెక్కడ అనే స్పెషల్ స్కిట్ని ప్రదర్శించారు. ఇందులో రష్మి తన పెళ్లిపై క్లారిటీ ఇవ్వడం విశేషం. అంతేకాదు, ఫ్రెండ్స్కి బ్యాచులర్ పార్టీ కూడా ఇచ్చింది. దీంతో ఇందులో యాంకర్ రష్మి చెబుతూ, 9 ఏళ్లుగా మీరు అడుగుతున్న ప్రశ్నకి ఈరోజు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను, పెళ్లి కుదిరింది అంటూ సిగ్గులొలికించింది రష్మి. రింగు రింగులు తిరుగుతూ సిగ్గులతో ముగ్గేస్తూ తెగ మురిసిపోయింది. ఈ సందర్భంగా ఆమె ఫ్రెండ్స్ అక్క బావెక్కడా అని ప్రశ్నించడం విశేషం. ప్రస్తుతం ఈ ప్రోమో మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది.